ఏటండి బాబు అట్టా సొత్తు నుంచున్నారు చిచి ఇదిగోనా ఎవరే వాడు ఆర్య అదే ఆ టీ కొట్టు దగ్గర నుంచి రోడ్లో వెళ్లే వాళ్ళని చూసి చూడనట్టుగా మన వెంకే చూస్తూ నుంచున్నాడే వాడి గురించి టూ వీలర్ లో వరింపో నీ ఎండతో తన్నే సంసారించుకోండి వందు మరి ఇప్పుడు ఆరి ఆరి అవిడే నిన్ను నోకిన అత్ర కరెక్ట్ అయిటారు ఎక్కువ ఆలోచించి చెడిపోకు రా స్వామి తమరు సంవత్సరాల తరబడి అనుమత్ భక్తులా అవును స్వామి చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుండరే మీ ఊళ్ళో 18 ఏళ్ళ అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా ఎలా కనిపెట్టారు స్వామి నన్ను అదే మాట అన్నారు మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేనిక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే ఏం స్వామి ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి అందుకే ఇక్కడ కూర్చున్నాను అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి ఇందా వస్తాను స్వామి 1 మినిట్ భక్తుని పేరేమిటో చెప్తారా శ్రీనివాస్ శ్రీనివాస నామధేయులు లవ్ చేయనంటే ఎలా చెప్పండి వెళ్ళండి మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది థ్యాంక్స్ స్వామి ఆల్ ద బెస్ట్ ₹10కి పిండి తెచ్చుకుంటే దీన్ని పంచుకోవడానికి ఎవడో వచ్చేసాడు ఏంట్రా అన్టైంలో అటెండెన్స్ వేస్తున్నా మొహం చూస్తుంటే వాడిపోయింది ఏదైనా బాధపడే విషయమా అప్పుడు సంతోషపడే విషయమా రేయ్ నేనే దోశలో కేంచేంటి చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయక కరెక్ట్ గా ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టు మామా మందేద్దామా రాంగ్ టైంలో గుడికి వెళ్దాం అనడం అలాగే రాంగ్ టైంలో రౌండ్ వేద్దాం రమ్మనడం ఇదందరికి అలవాటైందిరా 2.5 కిలోలు రేయ్ నాకు నీకే రాదు మరి నీకు ఏంట్రా మందు కొట్టించి తెల్లకాయత మీద సంతకం చేయించుకుందామనా రే డైలీ 1/4 తాగే నిన్ను ఇవాళ 1/2 తాగించి సంతోషపడదాం అనుకున్నాను ఈ త్యాగం వెనక ఏదో స్వార్థం ఉండుంటుంది నా ఈ చిన్న ఆశ కూడా తీర్చవట్రా నువ్వు నీ ఆశను తీర్చుటకు నిన్ను సంతోష పెట్టుటకు స్వీకరిస్తున్నాను Cheers. ఇప్పుడు ఎందుకు నన్ను ఆనందంలో ముంచి తేల్చాలనుకుంటున్నట్టు ఇప్పుడు ఎందుకురా ఆంజనేయ సవనాల కింద పడేస్తున్నావు అది కూడా గోల్డ్ చైన్ ఇక మీద ఈయన ఇక్కడుండరు ఇక్కడ ఉంచుకుంటాను ఏ నేను మాట అంటే అపార్థం చేసుకోగా చెప్పు మావా అపార్థం చేసుకోగా చెప్పు అందరికీ వచ్చినట్టే నాకు పుట్టుకొచ్చిందిరా ఏంటి తెల్లబొత్స లవ్వురా అక్క ఇంటి ఎదురుగా ఓ అమ్మాయి ఉంది మావా నేను తనని లవ్ చేస్తున్నాను ఆంజనేయ భక్తుణ్ణి ఆంజనేయ భక్తున్నంటూ ఎంతమంది ప్రేమల్లో చిచ్చుపెట్టావురా ఇప్పుడు నీకే పుట్టుకొచ్చింది చూసావా ఆ ప్రేమ